తెలంగాణ ప్రజలు ఏ గ్రామానికి వెళ్లినా కూడా ఒకటే మాట, ఒకటే మంత్రం, మోడీ మోడీ మోడీ. తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం ఉంది, రానున్నటువంటి ఎన్నికల్లో దేశ అభివృద్ధి కోసం, దేశం కోసం, దేశ ప్రజల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారిని దేశ ప్రజలు ఆదరిస్తున్నారు, తెలంగాణ ప్రజలు కూడా ఆదరిస్తారు. ఖచ్చితంగా మెజార్టీ సీట్లు ఎన్నికల్లో బీజేపీ సాధిస్తుంది. దానికోసమే ఈరోజు మేము సమావేశం ఉదయం నుంచి కూర్చున్నాం, మళ్ళీ ఇప్పుడు కూర్చుంటున్నాం, మా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం, ఆ దిశలోనే ముందుకెళ్తాం. నేను ఈ సందర్భంగా కోరేది ఒకటే, తెలంగాణలో ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఈరోజు ఆలోచన చేయాల్సిందే కోరుతా ఉన్నాను. అనేక మంది సర్పంచులు కావచ్చు, మాజీ సర్పంచులు కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, మాజీ కౌన్సిలర్స్ కావచ్చు, గ్రామస్థాయిలో ఉన్నటువంటి యువత కావచ్చు, గ్రామస్థాయిలో ఉన్నటువంటి రైతులు రైతు కూలీలు కావచ్చు, గ్రామస్థాయిలో ఉన్నటువంటి మహిళలు, గ్రామస్థాయిలో ఉన్నటువంటి కుల సంఘాలు, వీళ్ళందరూ కూడా బీజేపీలో చేరాల్సింది ఆహ్వానం పలుకుతా ఉన్నా. దేశం కోసం బీజేపీలో చేరండి, మన పిల్లల భవిష్యత్తు కోసం బీజేపీలో చేరండి, దేశ గౌరవాన్ని పెంచే విధంగా బీజేపీలో చేరడం కొన్ని. దేశంలో ఉన్నటువంటి సమస్యలు మరింత పరిష్కారం కావడం కోసము నరేంద్ర మోడీ గారికి ఆస్వాదించడానికి బీజేపీలో రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నా. ఆ దిశలోనే ఈ ఫిబ్రవరి నెల మా పార్టీ కార్యకర్తలు గ్రామ గ్రామాలున్నటువంటి ప్రముఖులను కలుస్తారు, బీజేపీలో చేరాలని ఆహ్వానిస్తారు, పాజిటివ్ గా స్పందించి బీజేపీలో చేరాల్సిందిగా నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను.